राष्ट्र बार काउंसिल पंपिन न्यायवाद ध्रुवीकरण पत्रालनु कोट बार असोसिएशन अध्यक्षुलु सीनियर न्यायवादी पी गोपाल रेड्डी न्यायवादुलकु अंदजेशारु अलागे गुर्तिंपु पत्रालतो पाटु न्यायवादुलकु गुर्तिंपु कार्डुलु कूडा पंपिणी चेयडं जरिगिंदि राष्ट्र बार कौंसिल न्यायवादुलकु ध्रुवीकरण पत्रालु ध्रुवीकरण पत्रालु अंटे प्रति न्यायवादी प्राक्टिस चेसुकोवडानिकि ई सर्टिफिकेट अवसरं ई सर्टिफिकेट लेनि वल्ल आयन नॉन प्राक्टिस सर्टिफिकेट किंद ट्रीट चेयबडतारु पैगा बार कौंसिल ई रोजु ई सीओपी सर्टिफिकेट पेसा प्राक्टिस सर्टिफिकेट्स मरियु गुर्तिंपु कार्डुलु न्यायवादुलकु अंदरिकि गुर्तिंपु कार्डुलु पंपिंचडं जरिगिंदि ई పెళ్ళేటి గోపాల్ రెడ్డి అంటే నాకు స్వయంగా బార్ కౌన్సిల్ నుంచి ప్రెసిడెంట్ బార్ కోట అని చెప్పి సర్కిల్ రావడం జరిగింది. దీన్ని నేను మా కోట బార్ న్యాయవాదికి ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. తర్వాత విశేషం ఏంటంటే ఈరోజు ఆగస్టు 3 ముఖ్యమైన విశేషం కోర్టు పెట్టి 35 సంవత్సరాలు పూర్తయింది. కోటలో కోర్టు పెట్టి 1986 ఆగస్టు 3 కోటలో కోర్టు పెట్టారు. మొట్టమొదట ఈ కోర్టులో నేనే ఫస్ట్ మొదటి న్యాయవాదిగా నేనే రావడం జరిగింది. వచ్చిన 2 రోజులకే ఒక బెయిల్ వేశారు. ఆ బెయిల్ ఏంటంటే దొంగతనం కేసు, టెఫ్ట్ కేసులో బెయిల్. తర్వాత ఉత్తర నెల్లూరుతో ఒకటి అవుట్ ఆఫ్ ఆర్డర్ అంటే సివిల్ సూట్లో ఒక అవుట్ ఆఫ్ ఆర్డర్ వేసి ఇంజనీర్ తీసుకున్నాను. ఫస్ట్ సూట్ కానీ బెయిల్ కానీ అది గుర్తు కోసం చెప్పడం జరిగింది. అంటే నేను తర్వాత అంటే ప్రాక్టీస్లో మొట్టమొదటి ఈ కోర్టులో ధోని చేసింది నేనే. తర్వాత మిగతా వాళ్ళు వచ్చారు, అందరూ మీ కోర్టులో లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, రకరకాల ఉన్నారు. ప్రాక్టీస్లో అందరికీ ఒక విధంగా ఉన్నది, కాలం ఒకటిగా ఉన్నది కాబట్టి. కానీ ఫస్ట్ 35 సంవత్సరాల నుంచి ఒక గుర్తు ఇది ఈ కోర్టులో. ఇక ఇక్కడ కోర్టులో జడ్జి లేకపోయినా ఇంకా లేకపోయినా పోయి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పోయి హైదరాబాద్ చుట్టూ తిరిగి, ఇప్పుడు అప్పుడు విజయవాడ కదా మనకి, ఇప్పుడు విజయవాడ అప్పుడు హైదరాబాద్ తిరిగి ఆఫీసర్ చేసుకురావడం. తర్వాత నాతో ఒకరు సార్ న్యాయవాదులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే వాళ్ళు వచ్చేది తక్కువ సందర్భాలు. ఎవరు వచ్చినా రాకపోయినా నేను నా వంతుగా నేను ఎప్పుడు వెళ్ళి ఏదో ఒక కార్యం ఆఫీసర్లు లేకపోయినా, తర్వాత ఎవరు ఇక్కడ స్టాఫ్ లేకపోయినా ఒక బాధ్యతగా నేను కొనసాగిస్తూ వచ్చాను. ఇంకొక విశేషం ఏంటంటే ఈరోజు ఒక ప్రముఖ న్యాయవాది గూడూరు డివిజన్లోనే పేరు పొందిన న్యాయవాది మావిడిపూడి దశరామయ్య ఆయన బర్త్డే ఈరోజు. అదేవిధంగా 3 సందర్భాలు కోర్టు పెట్టిన 30 సందర్భాలు 30 సంవత్సరాలు న్యాయవాది దశరథరామయ్య గారి బర్త్డే ఈరోజు. అదేవిధంగా నేను ఈ ఊరికి వచ్చి 30 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ఈ తాత్కాలికంగా ఈ కార్డులు రావడం, నేను మొన్న 4 రోజులు రావడం, ఈ నా చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేయడం నాకు సంతోషంగా ఉంది. కాబట్టి పాత్రికేయ మిత్రులందరూ ఈ విషయాన్ని గమనించాలా. అదేవిధంగా న్యాయవాదులందరూ ఈ సర్టిఫికేట్ తీసుకోవడం కాదు, ఇది ఒక బాధ్యత. ఇది ఎప్పుడూ లేదు కదా, ఎందుకు వచ్చింది ఈ బాధ్యత? ఈ సర్టిఫికేట్ ఎందుకు వచ్చాయంటే కొంతమంది డూప్లికేట్ సర్టిఫికేట్స్ తయారైనారు. ఎన్రోల్మెంట్ లేకుండానే వాళ్లే న్యాయవాదులుగా వచ్చి ఈ ప్రాక్టీస్ని దాన్ని కలుషితం చేస్తున్నారు. ఆ విధంగా ఇంతెందుకు? మొన్న ఇటీవల 10 రోజుల నాడు కూడా తిరుమలలో ఒక లేడీ అడ్వకేట్ పట్టుకున్నారు, ఆమె ప్రాక్టీస్ పాసిబుల్ కాదు. అటువంటి పరిస్థితుల్లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు ఇవన్నీ సర్కిల్ ప్రకారం అసలు న్యాయవాదులు ఎంతమంది ఉన్నారు, ఎన్రోల్మెంట్ అయిన వాళ్ళు ఎంతమంది, అసలు పాస్ అయినారా లేదా, వాళ్ళ వివరాలన్నీ సేకరించి ఈ కార్యక్రమం చేసి ఈ కష్టపడడం ఎంతో కష్టంతో ఈ సర్టిఫికేట్ చూపించడం జరిగింది. ఇది ఉంటేనే ప్రాక్టీస్ చేయడం కాదు. పైగా ఈ సర్టిఫికేట్ కూడా మాకు 24 డిసెంబర్ ఆఖరికే పనికి వస్తుంది, తర్వాత మళ్ళీ రెన్యూ చేసుకోవాలి. ఆ విధంగా దుస్తు వచ్చింది కొంతమంది వల్ల. అక్కడ మేమే కొంచెం ఉక్కిలా అని చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ సర్టిఫికేట్ ఉండాలా, ఈ గుర్తింపు కార్డు చూపించాలా, అటువంటి పరిస్థితి తీసుకొచ్చారు కొంతమంది వ్యక్తుల వల్ల. ఇది ఈ పరిస్థితి కాబట్టి ఈ అవసరం లేదు అసలు. ఈ కొత్తగా పెట్టిన ప్రవేశ పథకం దీన్ని మంచి అనాలో చెడ్డనాలు కానీ ఏదైతే మొత్తం కొంతమంది ఫిల్టర్ అయిపోయినారు, చాలామంది ఫిల్టర్ అయిపోయి ఫేక్ సర్టిఫికేట్స్ బయటపడ్డారు.